ఇండస్ట్రీలో నార్మల్గా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటేనే చాలా మంది కామెంట్ చేస్తారు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే కామెంట్ చేస్తారు ఇండస్ట్రీలో అయింది ఇక్కడ కాసేపు లేదా ఇక్కడ చీటింగ్ ఎక్కువ ఉంటుంది మనుషులు గర్వం ఎక్కువ అని వాళ్ళు ఉంటేనే దాని గురించి కామెంట్ చేసేవాళ్ళు మీరు ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నారు అసలు మార్పు లేదు అసలు యాటిట్యూడ్లో మార్పు లేదు మాటల్లో మార్పు లేదు ఎలా ఎలా మెయింటైన్ చేయగలరు నిజంగా మెయింటైన్ చేయాలి అంటే కొన్ని మనకి మనకి అంటే చిన్నప్పటి నుంచి నేర్పుతారు అదొకటి అమ్మ నాన్నని బట్టి లేకపోతే మనం కూడా కొన్ని నేర్చుకోవాలి సో రెండు అలవాటు చేసుకున్నాను అంటే బేసిక్గా అలవాటు చేసుకున్నాను కొన్ని సార్ మన నేచర్ ఉండొచ్చు కాకపోతే కొన్ని అలవాటు అలవాటు చేసుకోవాలి రెండూ ఉన్నాయి నా దాంట్లో అందుకే అంటే ఇంకొకటి అండి ఇండస్ట్రీలో అది ఎక్కడ కూడా చిన్న యాటిట్యూడ్ ఎప్పుడు ఎప్పుడు ఫస్ట్ అదే నెంబర్ వన్ ఏంటంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సెకండ్ థింగ్ ఫస్ట్ మాత్రం యాటిట్యూడ్ బట్ టాలెంట్ వల్ల మనకి ఆఫర్స్ వస్తాయి బట్ యాటిట్యూడ్ వల్ల ఇంకా రావు రావు సో టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయరు యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ కరెక్ట్ లేకపోతే అది ఎక్కడైనా సరే వన్ ఫోర్ త్రీ తర్వాత టాప్ హీరోగా ఉన్నా అంటే మీ యాక్టింగ్ చూసి చాలా మంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యారు అండ్ అప్పటికి మీ ఫ్యామిలీ నుండి మీ బ్రదర్ ఉన్నారు సో అందరు ఇద్దరు లో ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కడా ఇది లేదా ఇప్పుడు మన చేతిలో ఉంది ఆల్మోస్ట్ అంత మనం చేయొచ్చు అనుకుంటే నెక్స్ట్ సినిమాలు కావాలంటే నా చేతిలోనే ఉంటాయి మా అన్నయ్య డైరెక్టర్ అక్కడ డిస్టర్బ్ చేయలేదా మీ యాటిట్యూడ్ని లేదు లేదండి అంటే ఇంకోటి అన్నయ్య అలా ఉండడు బేసిక్గా అన్నయ్య బిహేవియర్లో కూడా ఎప్పుడు ఎప్పుడు నీట్గా ఉంటారు ఆయన 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 అలా లేనప్పుడు మనం ఇందుకు అలా ఉంటుంది ఓకే అంత అంటే అంటే మా ఫ్యామిలీ కొంచెం అలానే ఉంటుంది చిన్నప్పటి నుంచి అలా నేర్పు బహుశా మరి లగ్జరీస్ చూసి సక్సెస్ చూసి నాకు ఎందుకో ఏదో ఒక సాధించిన ఫీలింగ్లో నుంచి వచ్చి ఓవర్ రాలేదండి ఇంకోటి ఏంటంటే బేసిక్గా నా గురించి నేను కొంచెం అంటే అనలైజ్ చేసుకుంటాను అది అది నాకు తెలుసు సో మనం ఏ స్టేజ్లో ఉన్నాం మనం ఏంటి అన్నది దాన్ని బట్టే కదా మనకు తెలుస్తూ ఉంటుంది సో నేను మోస్ట్లీ నా గురించి నాకు బాగా తెలుసండి సో అందుకే దానికి యాటిట్యూడ్లో లేకపోతే బిహేవియర్లో అలాంటివి నన్ను అంటే మీరు అన్నారు కదా నాకెందుకు అవి రాలే అండ్ కమింగ్ టు యువర్ యాక్టింగ్ వన్ ఫోర్ త్రీ నుంచి దగ్గర నుండి తీసుకుంటే మీ యాక్టింగ్కి అంటే సపరేట్ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ ఫెస్ ఉంది అండ్ ఆ పెక్యులర్ అంటే ఆ హైపర్నెస్ కానీ అదంతా ఎక్కడ అంటే ఎలా ఇన్స్ట్రక్షన్స్ పూరి గారి ఇన్స్ట్రక్షన్సా లేకపోతే మీరు డెవలప్ చేసుకున్నారు లేకపోతే క్యారెక్టర్స్ అలా పడ్డాయా అంటే నేను నా నేచరే అలా ఉంటుందండి అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అలానే ఉంటాయి ఆయన అంటే హీరో ఎలా ఉంటాడో ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుంది నాకు కూడా నేను అలాంటి ఉన్నాయి అలాంటి అంటే అండి బిహేవియర్ అంటే స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొంచెం హైపర్ ఉంటుంది నాది ఏమో మరి నాకు అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కదండి బట్ మోస్ట్లీ నేను కొంచెం లెవెల్ పెంచుతాను సో అది నాకు తెలియదు మరి అది నాకు లోపల ఉందో లేకపోతే నేను అలవాటు చేసుకున్నా నాకు తెలియలేదు ఓకే బట్ నాకు వన్ ఫోర్ త్రీ ఫస్ట్ అన్నయ్య దాన్ని వీడికి ఎలాంటి ఎలా ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఎలా దీన్ని స్క్రీన్ మీద చూపించాలి అని ఫస్ట్ మాత్రం అన్నయ్య నన్ను ప్రజెంట్ చేయడం వల్ల అది పట్టుకొని వెళ్ళాను సో వన్ ఫోర్ త్రీలో అందుకే క్యారెక్టర్ చాలా హైపర్ ఉంటాడు అవును సో నాకు అది దగ్గరగా ఉంది అన్నయ్య కూడా ఒకటి క్రియేట్ చేశాడు దానివల్ల నాకు అది పట్టుకున్నాను ఇంకా వన్ ఫోర్ త్రీ అసలు ఒప్పుకోవడానికి అన్నయ్య డైరెక్ట్ చేయడానికి అంటే ఇంట్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే వన్ ఫోర్ త్రీ కరెక్ట్ టైంకి వచ్చి అలా జరిగిందా లేకపోతే వన్ ఫోర్ త్రీ స్క్రిప్ట్ వచ్చి దీనికి సాయ్రాంశంకరైతే సెట్ అవుతాడు కాబట్టి పెట్టాడు అది ఎలా జరిగింది అసలు లేదండి అనుకొని చేసింది అంటే ఇడియట్లో నాకు ఫస్ట్ అసలు అసలు ఈ కథ ఏంటి అని ఫస్ట్ ఒక వేషం ఇచ్చారు మా నాన్నకి చేయాలని హీరోయిన్ చేయాలని అన్నయ్యకి కూడా అదే అందుకు అసలు ఈడియట్లో ఎలా ఉంటుందని నాకు చిన్న అలవాటు చేశారు తర్వాత సచిన్ అంద గారి దగ్గరికి అన్నయ్య పంపించాడు తర్వాత వన్ ఫోర్ త్రీ అన్న కథ ఆయన దగ్గర అంటే నా గురించి రాశాడు నాకు తెలిసి అర్థమైపోయిందండి థాట్ ఉండొచ్చు మళ్ళీ నాకు నాకు తగ్గట్టు ఆయన మార్చి ఉండొచ్చు సో నా తర్వాత అది జరిగి నా వల్లనే జరిగింది వన్ ఫోర్ త్రీ ఓకే మిమ్మల్ని అనుకున్న తర్వాత కథ పుట్టింది ఉండొచ్చు బహుశా లేదా ఆల్రెడీ కథ ఉన్న కథని నాకు అడాప్ట్ చేయొచ్చు అది తెలియదు కానీ బట్ నన్ను అనుకున్నాడు హీరోయిన్ చేద్దామని అనుకున్న తర్వాతే వన్ ఫోర్ త్రీ చేశారు ఓకే బట్